ఒక సిస్టర్ అయితే డౌట్ అడిగారండి, మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని ఈ విధంగా గమ్ తో జాయిన్ చేసుకున్న తర్వాత మరలా చుట్టూ మిషన్ మీద స్టిచ్ వేసుకోవాలా అని చెప్పేసి అయితే అడిగారండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా బిగినర్స్ కి. అదేంటంటే మనం బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసుకుంటాం కదా, అయితే ఈ లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసేటప్పుడు చాలా మందికి బాగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి, ముఖ్యంగా బిగినర్స్ కి. అయితే మీరు లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయిన్ చేసేటప్పుడు అది ఎలాంటి క్లాత్ అయినా సరే మీకు ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ నీట్ గా రావాలి అంటే ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడైతే నేను లైనింగ్ ని మెయిన్ పీస్ ని ముందే కట్ చేసి పెట్టేశానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్ ని తీసుకొని ఈ మెయిన్ క్లాత్ కి వచ్చేసి రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇటు సైడ్ వచ్చేసి రాంగ్ సైడ్ అన్నమాట. ఇప్పుడు లైనింగ్ ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి గమ్ బాటిల్ అండి. మనకి గమ్ బాటిల్ కాస్ట్ వచ్చేసి 17 రూపీస్ పడుతుంది. మీరు ఒక్క బాటిల్ తీసుకున్నారు అంటే చాలా బ్లౌజెస్ కి వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ గమ్ బాటిల్ తో లైనింగ్ ని మెయిన్ పీస్ ని ఈజీగా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. మరి దూరంగా పెట్టద్దండి, ఇలా దగ్గర దగ్గరగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకొని ఇప్పుడు ఈ లైనింగ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీ హ్యాండ్ తో ఇలా ఒకసారి ఫ్రెష్ చేయండి. అంటే మనం ఎక్కడైతే డాట్స్ పెట్టామో ఈ డాట్స్ మీద ఈ విధంగా ఒకసారి ఫ్రెష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా ఇటువైపున కూడా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఫ్రెష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా రెండో పార్ట్ ను కూడా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నాము అంటే మనకి లైనింగ్ మెయిన్ పీస్ వెంటనే జాయింట్ అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదనుకోండి, అలాంటప్పుడు ఇలానే ఒక 5 మినిట్స్ ఉంచారు అంటే మీకు నీట్ గా జాయింట్ అయిపోతుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని జాయిన్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా అయితే జాయిన్ చేసుకున్నామో ఈ ఫ్రంట్ పార్ట్ ని కూడా అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే విధంగా హ్యాండ్స్ ని కూడా జాయింట్ చేసుకోవాలి.
హ్యాండ్స్ ని కూడా జాయింట్ చేసుకున్నాం కదా, చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఎలాంటి క్లాత్ అయినా సరే మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని జాయింట్ చేసుకునేటప్పుడు మిషన్ తో పని లేకుండా ఈ విధంగా గమ్ తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట, ఫినిషింగ్ అయితే అంత నీట్ గా వస్తుంది. అలాగే ఒక సిస్టర్ అయితే డౌట్ అడిగారండి, మనం లైనింగ్ ని మెయిన్ పీస్ ని ఈ విధంగా గమ్ తో జాయింట్ చేసుకున్న తర్వాత మరలా చుట్టూ మిషన్ మీద స్టిచ్ వేసుకోవాలా అని చెప్పేసి అయితే అడిగారండి. అలా స్టిచ్ చేసుకోని అవసరం లేదండి, ఒక్కసారి మనం ఇలా గమ్ తో జాయింట్ చేసుకున్నాము అంటే మనం ఒక్క రోజు తర్వాత స్టిచ్ చేసుకున్నా లేదంటే 1 మంత్ తర్వాత స్టిచ్ చేసుకున్నా సరే మనం చుట్టూ అయితే స్టిచ్ వేసుకోని అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.